जीहेचमसी परधि डबुल बेड्रूम इंड पंपणी की ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. లబ్ధిదారుల ఎంపికపై మంత్రి తలసాని అధికారులతో సమావేశమయ్యారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సీఎం కేసీఆర్ కట్టించారని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రభుత్వం పారదర్శకంగా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తోందన్నారు. హైదరాబాద్లో లక్కీ డ్రా ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తామని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. ఆన్లైన్ ద్వారా లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి జీహెచ్ఎంసీలో ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తుంది ప్రభుత్వం? రాజేష్, జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తంగా 100,000 ఇళ్ల నిర్మించడం జరిగింది. ఇప్పటికే నిర్మాణాలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మంత్రి కేటీఆర్ గారు గతంలోనే ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సమీక్షను కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు ఇన్సీ 2 లో నిర్మించిన 4,500 ఇళ్లను కూడా ఇప్పటికే వారికి అందరికీ కూడా అందించడం జరిగింది. ఏదైతే స్లమ్లను గుడిసెలు కావచ్చు, గుడిసె వాసులు కావచ్చు, స్లమ్లను తీసివేసి ఐడిహెచ్ కాలనీ లాంటి ఏదైతే ఇన్సీ 2 లో నిర్మించడం జరిగిందో వాటన్నిటి కూడా లబ్ధిదారులకు ఇప్పటికే అందించడం జరిగింది. మిగిలిన 75,000 ఇళ్ళు, ఏదైతే 70,000 వరకు మిగిలిపోయిన ఇళ్ళు ఏదైతే ప్రభుత్వ భూములలో కావచ్చు, ఎక్కడైతే ప్రభుత్వం నిర్మించిన ఇళ్ళు ఎక్కడైతే ఉండడం జరిగిందో వాటికి సంబంధించి 70,000 వరకు కూడా ఇళ్ల నిర్మాణాలు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన నేపథ్యంలో కూడా ఒక 5 దశల్లో వీటన్నిటి కూడా పంపిణీ చేయాలని మంత్రి కేటీఆర్ గారు ఆదేశించిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ఈ రోజు ఈ ప్రక్రియను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆగస్టు 15 తర్వాత దీనికి సంబంధించిన ప్రక్రియను స్టార్ట్ చేస్తామని చెప్పిన నేపథ్యంలో కూడా ఈ రోజు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో, మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ లో ఆన్లైన్ లో ఎవరైతే 2 BHK కి సంబంధించి అప్లికేషన్స్ ఇవ్వడం జరిగిందో వారందరికీ సంబంధించిన ఆన్లైన్ లోనే డ్రాప్ పద్ధతిని తీసుకోవడం జరిగింది. పూర్తి పారదర్శకతంగా ఉండాలి అన్న ఉద్దేశం కొద్ది కూడా మొదటి నుంచి కూడా డ్రాప్ పద్ధతిలో తీసుకున్న నేపథ్యంలో కూడా ఆన్లైన్ లో లబ్ధిదారుల నేమ్స్ ఉండనున్నాయి కాబట్టి ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఇచ్చిన తయారు చేసిన ఆన్లైన్ ఏదైతే ఉండడం జరిగిందో దాని ద్వారా ర్యాండమైజేషన్ పద్ధతిలో లబ్ధిదారులను తీసుకోవడం జరిగింది. మొత్తంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 500 మందిని మొదటి విడతలో తీసుకోవడం జరిగింది. 500 మంది లబ్ధిదారులను తీసుకొని దాదాపుగా మొదటి విడతలో 12,000 ఇళ్లను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు కూడా మంత్రి తలసాని శ్రీనివాస్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి వచ్చే నెల సెప్టెంబర్ 2వ తేదీన మంత్రి కేటీఆర్ గారి చేతుల మీదుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వీటిని పంపిణీ చేస్తారని కూడా చెప్పిన నేపథ్యం కనబడుతుంది. సో మొత్తంగా 5 ఫేజ్లలో కూడా వీటన్నిటిని కూడా అందించడానికి సిద్ధం చేసిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ఈ పూర్తిగా పారదర్శకతంగా ఉండాలి అన్న ఉద్దేశం కొద్దీ ఆన్లైన్ లోనే, అంటే ఎవరి చేతుల మీదుగా కాకుండా ఆన్లైన్ లోనే వీటన్నిటి కూడా డ్రా తీసి పూర్తిగా పారదర్శకతంగా ఉండాలి అన్న ఉద్దేశం కొద్దీ కూడా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది. దీంట్లో ఇప్పటి వరకు చెప్పినట్టుగా ఎవరిని కూడా అప్రోచ్ కావద్దు, ప్రభుత్వం పారదర్శకతంగా నిర్వహిస్తుంది, ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దని కూడా అటు మంత్రి కేటీఆర్ గారు కావచ్చు, అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గారు కూడా చెప్పిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకున్న వారందరూ కూడా ర్యాండమైజేషన్ పద్ధతిలో ఆన్లైన్ లోనే వారందరికీ సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. అలాగే సెప్టెంబర్ 2వ తేదీన లబ్ధిదారులు ఎవరైతే ఎంపిక చేయడం జరిగిందో 12,000 వరకు కూడా వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు కుప్పులాపు నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ గారి చేతుల మీదుగా అందిస్తామని కూడా చెప్పిన నేపథ్యం కనబడుతుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ గణేష్.
జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. లబ్ధిదారుల ఎంపికపై మంత్రి తలసాని అధికారులతో సమావేశమయ్యారు. దేశంలో ఎక్కడ లేని విధంగా నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సీఎం కేసీఆర్ కట్టించారని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రభుత్వం పారదర్శకంగా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తోందన్నారు. హైదరాబాద్లో లక్కీ డ్రా ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తామని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. ఆన్లైన్ ద్వారా లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పేదవాళ్ళ కోసం రీకన్స్ట్రక్షన్ హౌసింగ్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటిది చాలా సందర్భాలలో చూసినాం. కానీ ఆ రీకన్స్ట్రక్షన్ హౌసింగ్ కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ 30% సబ్సిడీ, గవర్నమెంట్ సబ్సిడీ, 30% బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్, 40% ఏమో బ్యాంక్ లోన్తో, అంటే ఓవరాల్గా 70% విత్ ఇంట్రెస్ట్తోని ఆ బెనిఫిషరీ కాంట్రిబ్యూట్ చేయాలి ఆ వెహికల్ సెక్షన్ హౌసింగ్. దీంట్లో ఏంటంటే ఇందిరమ్మ ఇల్లని కట్టింది, ఆ బకాయి పడ్డటువంటి వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఆ బ్యాంక్ లోన్ బకాయి ఉంటే పెద్ద హృదయంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం రాగానే అలా మాఫీ చేసి. రెండోది, ఈరోజు దేశంలో చాలా ప్రభుత్వాలు చాలా మాట్లాడుతుంటాయి, ఇంక్లూడింగ్ యూనియన్ గవర్నమెంట్, కానీ ఎవరు కూడా ఇటువంటి స్కీమ్ అనేది దేశంలో లేదు. ఇది డబుల్ బెడ్రూమ్ అనేది ముఖ్యమంత్రి గారి డ్రీమ్. పేదవాళ్ళు కూడా ఆత్మగౌరవంతో గొప్పగా బతకాలి అని స్వయంగా వారే డిజైన్ చేశారు. అది కూడా మా సనత్ నగర్లో ఫస్ట్ స్టార్ట్ అయింది. ఇది ఫేస్డ్ మేనర్లో జరగాలనేటువంటి ఉద్దేశంతో దశల వారీగా అసలు డబుల్ బెడ్రూమ్ కట్టింది పేదవాళ్ళ కోసం కట్టింది మేము, 100% ఆఖరి మనిషి వరకు మేము ఇస్తాం. ఏ ఇల్లు కూడా ఐడియల్గా పెట్టడానికి వీల్లేదు, అది కట్టిందే వాళ్ళ కోసమైతే. అయితే దీన్ని 2వ తారీఖు ప్రారంభిస్తున్నాం, దాన్ని ఎవ్రీ 10 డేస్కు మరి కంటిన్యూ చేసుకుంటూ పోతాం.